అప్పటి ప్రభుత్వ పాలనలో రఘునాథపాలెం మండలం అర్బన్ మండలం కింద ఉండేది. అప్పుడు ఆ గ్రామంలో అడుగు పెడితే బుడతగా ఉండేది. పట్టుపట్టి సీఎం కేసీఆర్ సార్ను ఒప్పించి అర్బన్ మండలంగా ఉన్నదాన్ని రఘునాథపాలెం మండలంగా ఏర్పాటు చేశాము. ఈ 9 ఏళ్లలో ఈ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేశా. మంత్రులను ఒప్పించి పట్టుపట్టి రఘునాథపాలెం మండలంలో రోడ్ల కోసం నిధులు తీసుకొని వచ్చాను. నాకు వచ్చిన నిధుల్లో సింహభాగం రఘునాథపాలెం మండలంకే ఇచ్చాను. మండలంలో ఉన్న అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల నిర్మాణం చేశా. మండలంలో అనేక గ్రామాల్లో డొంక రోడ్ల కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాము. ఇటీవలే మళ్ళీ 2.30 కోట్లు తీసుకువచ్చాం. 13.60 కోట్లతో తాండాలకు కనెక్టివిటీ కోసం 6 రోడ్లు మంజూరు చేశాం. గిరిజనులకు రాజాధికారం కట్టబెట్టాలని అనేక మండలంలో అనేక తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. కొత్త మండలం అయినా సరే అభివృద్ధిలో ముందు ఉండాలి అని తహసీల్దార్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాము. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి నన్ను ఆశీర్వదించాలని నా మండల ప్రజలను కోరుతున్నాను. మా ప్రియమైన రఘునాథపాలెం మండల అన్నదమ్ములకి మరియు అక్క చెల్లెలు బాయిబియా రామ్ రామ్, మీ అందరికి కూడా నా నమస్సమాంజలి తెలియజేసుకుంటా ఉన్నా. చాలా కాలం తర్వాత నాకు ఎప్పుడో గుర్తుంది, ఈ మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడు అయినప్పుడు, ఇంకా అప్పుడు శాసనసభ్యుడు కూడా కాకముందు, ఈ రఘునాథపాలెం మండలం అనేది రఘునాథపాలెం మండలంగా పిలువబడకపోతుండే, అర్బన్ మండలం అంటుండే మనల్ని. అర్బన్ మండలం అంటే ఖమ్మం టౌను ప్లస్ ఈ గ్రామాలన్నీ కలిపి అర్బన్ కింద మాట్లాడుతుంటుంది. నేను నిజంగానే అప్పుడు ఖమ్మం నా కార్యక్షేత్రంగా ఎంచుకొని నేను ఈ కార్యక్షేత్రంలో దూకినప్పుడు రఘునాథపాలెం మండలం అప్పుడు పేరు లేదు కాబట్టి ఈ గ్రామాలన్నీ కూడా అర్బన్ మండలం కాబట్టి అర్బన్ అంటే చాలా డెవలప్ అయి ఉంటుందేమో అని చెప్పి రఘునాథపాలెం మండలంలో అప్పుడున్న గ్రామాల్లో కాలు పెట్టా. కాలు పెడితే పెట్టిన కాలు ఎక్కడ పెట్టినా కూడా ఎక్కడైనా మట్టి రోడ్డు, గుంట రోడ్లు, బురద లేకపోతే దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న మన మండలం తప్పే, ఈ మెయిన్ రోడ్డు కూడా ఓన్లీ డబల్ రోడ్డు తప్పే, వేరే ఎక్కడా కూడా సరైన రోడ్డు నెట్వర్క్ లేదు, ఊర్లలో సీసీ రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు తాగడానికి, కనీసం కరెంటు సరిగ్గా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఆ రోజు నేను శాసనసభ్యుడైన మొట్టమొదటి రోజు నాకు తెలుసు, నాకు గుర్తుంది, ఈ మండలాన్ని నేను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తే తప్పే ఈ గ్రామాల అభివృద్ధి కావని ఆ రోజు నాకు అర్థమైంది. ఇది 9.5 సంవత్సరాల క్రితం విషయం చెప్తా ఉన్నా. అయితే దానికి ఒక కార్యాచరణ కావాలా, ఏం చేస్తే బాగుంటుంది? ఇది అర్బన్ అర్బన్గా ఉంటేనే కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను అప్పటికి ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ ఒట్టిగా పేరు పెట్టి తగిలించారు తప్పే మద్దినేని వెంకటరమణ గారు అప్పుడున్న మన తుమ్మల నాగేశ్వరరావు గారిని గట్టిగా పట్టుబడితే రఘునాథపాలెం పేరు పెట్టారు, కానీ మండలం కాలే, మండల నోటిఫికేషన్ కాలేదు, మండలం కాలే, అర్బన్గానే కంటిన్యూ అవుతుంది. ఎక్కడైనా సరే మనం ఏమన్నా నిధులు కావాలి అడగాలి అని అంటే గవర్నమెంట్ దగ్గరకు పోతే ఖమ్మం అర్బన్, రేపుకుంట్ల గ్రామము ఖమ్మం అర్బన్ మండలం, అక్కడికి పోతే ఏమంటారు, అర్బన్ అనగానే మీకెందుకు రోడ్లు, అందరూ ఏమనుకుంటారు. సో కాబట్టి నేను పట్టుబట్టి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనం విడివడిన తర్వాత ఖమ్మం జిల్లాకి ఒక్క కొత్త మండలం నష్టమవుతుంది. పిఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి మిగతా నియోజకవర్గాలకి నాకు తేడా ఏంటంటే ఒకటే మండలం ఉంది, మిగతా నియోజకవర్గాలకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు సంవత్సరానికి 5 మండలాలు అంటే మండలానికి 5 కోట్లు చొప్పున 25 కోట్లు ఇస్తే, నేను పోయి ఒక మండలానికి అడిగితే నీకు ఉంది ఒక మండలమే కదా అంటాడు మంత్రి గారు, అయ్యా అది ఒక మండలమేనా, అది ముద్దుల మండలం రఘునాథపాలెం, నువ్వు ఇక్కడ 25 కోట్లు ఇచ్చి తీరాల్సిందే అంటే 25 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు నేను తీసుకొని వచ్చిన, మిగతా వాళ్ళందరూ మరి అరే అదేంది ఒక మండలానికి ఎట్లా తీసుకుపోతావు అంటే తప్పదు ఆ మండలం వెనకబడి ఉంది పట్టుబడితే కానీ కాదని. అట్లనే ఈజీఎస్ విషయంలో, ఈజీఎస్ వర్కులు కూడా మీరు చూడండి, మంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10 కోట్లకు తక్కువ కాకుండా ఒక్క మండలమైనా సరే తీసుకొని వచ్చా, మిగతా నియోజకవర్గాల మొత్తానికి కూడా 5 కోట్లు 10 కోట్లు రాలేదు, కానీ నేను పట్టుబడి తీసుకొస్తే మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఏందా ఇంకేముందా ప్రతి సంవత్సరం పట్టుకపోతావు అని చెప్పంటే లేదు, ఆ మండలాన్ని అట్లా ప్రత్యేకంగా చూస్తే తప్పే మరి గ్రామాలు బాగుపడవని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 10 కోట్ల రూపాయలు ఈజీఎస్ ఫండ్ తీసుకొని వచ్చిన. అట్లనే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు సిడిపి నిధులు నాకు వచ్చిన అసెంబ్లీ నిధులు ఏవైతే ఉన్నాయో సింహభాగం రఘునాథపాలెం ఖర్చు పెట్టిన, అది సరిపోదు అన్నట్లు నేను సుడా, ఇప్పుడు సుడా చైర్మన్ గారు బచ్చు విజయ్ కుమార్ గారు దొరికిండు నాకు మిత్రుడు కాబట్టి, ఆయన చైర్మన్ కాబట్టి ఈ సుడా నిధులను కూడా
రఘునాథపాలెం లో ఎట్లా పెడితే బాగుంటదని ఆలోచించి రఘునాథపాలెం మండలానికి సుడా పార్క్ రఘునాథపాలెం మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా సుడా నిధులతోనే హైమాస్ట్ లైట్లు రాబోయే రోజుల్లోనే అతి కొద్ది వారం రోజుల్లోనే ప్రతి గ్రామానికి వచ్చి వెలిగిస్తా వెలుగు జిలుగులా మన గ్రామాలు సుడా నిధులతోనే హైమాస్ట్ లైట్లు పెట్టడం జరిగింది సుడా నిధులతోనే మనం సుడా పార్క్ తయారు చేసుకున్నాం సుడా నిధులతోనే ఇక్కడి వరకు జరిగిన అయితది అప్పటిగా ప్రజలందరూ కూడా ఇక్కడనే రావడానికి నివసించడానికి వస్తారు రేపు రాబోయే రోజుల్లో ఖమ్మం నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసించే పరిస్థితి కూడా అతి దగ్గరలోనే ఉంది ఇప్పుడు చేసిన వెంచర్లు లేకపోతే ఇవన్నీ కూడా రేపు విల్లాలు వస్తాయి అపార్ట్మెంట్లు కూడా వస్తాయి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కళ్ళు చెప్తా ఉన్నారు మన హరిప్రసాద్ గారు రోజుకు నాలుగు సార్లు పోయిస్తున్నారండి మా కోయచిలక నుంచి ఖమ్మం మేము అట్లా ఖమ్మంలో కోయచిలకలో ఉన్నట్టు లేదు ఖమ్మంలో ఉన్నట్టే అట్లనే రఘునాథపాలెం ఊర్లో ఉన్న వాళ్ళు కూడా రోజుకు నాలుగు సార్లు ఖమ్మం పోయిస్తున్నారు రాత్రి లైట్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పది నిమిషాల్లో ఖమ్మం పోయి మళ్ళీ వస్తున్నాం మనం వెనక్కి హాస్పిటల్ అంటే గతంలో మరి ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ ఖమ్మం పోవాలంటే కష్టమేది దూరం అనిపించేది ఇప్పుడు ఖమ్మం ఎంతో దూరం ఉన్నట్టు లేదు బాగా దగ్గరైంది దాన్ని ఇంకా దగ్గర చేయాలనే ప్రయత్నమే ఈ రోడ్డు దానికి నిధులు కావాలంటే ఆర్ఎన్బి మంత్రి గారికి నా దగ్గర ఏం లేవు నువ్వు చాలా బతకపోయినావు ఇప్పటికే అన్నాడు ఏం బతకపోయినా చెప్పాయా అంటే నువ్వు మొన్ననే కదన్నయ్య మన మన కలెక్టరేటు బ్రహ్మాండంగా కట్టుకొని దానికి 35 కోట్లు బ్రహ్మాండంగా సార్ని అడిగి వేయించుకొని 6 లేని